అధికారులు పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారందరినీ శంకరగిరి మాన్యాలు పంపిస్తామన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధారాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా గర్జన కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధార పీఎస్టీఎస్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. నియామకాల పేరు మీద ఉద్యమం సందర్భంగా భావోద్వేగాలు రెచ్చగొట్టినవు. ఎన్నికల సందర్భంగా డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నావు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నావు. మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నావు. ఇంటికో ఉద్యోగం అన్నావు. 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ అన్నావు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నావు. నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నావు. మండలానికి 30 పడకల ఆసుపత్రి అన్నావు. ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు అన్నావు. నువ్వు చెప్పింది ఒక్కదన్నా అమలు చేసినవా? ఇవాళ చెప్పిందే కాదు, చెప్పంది కూడా చేసిన అన్నాడు. మేము కూడా అదే అంటున్నాం, నువ్వు చెప్పిందోటి చేసిందోటి. ఎన్నడన్నా నీ ఇంటి మొత్తం మంత్రులు తీసుకుంటా అని చెప్పినవా? ఎన్నడని చెప్పిందా? ఆయన ముఖ్యమంత్రి అని చెప్పిండా? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అల్లుని మంత్రి చేస్తా అని చెప్పిండా? అల్లుని మంత్రి చేసినావు. కొడుకును మంత్రి చేస్తా అని చెప్పిండా? కొడుకును మంత్రి చేసాడు. బిడ్డని ఎంపీ చేస్తా అని చెప్పిండా? చెప్పలేదు. ఇక ఈ పక్కనే ఉంటాడు కుదురు పక్క సన్నాసి, సారాలో చూడగలుగుతాడంటే సంతోషం. సారాలో చూడగలిపే సంతోషరావు కూడా రాజ్యసభ ఇచ్చినావు కదా. ఇవన్నీ ఎన్నో చెప్పలేను, ఇవన్నీ చెప్పనివే చేసినావు. గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 120,000 మంది ఉన్నటువంటి కార్మిక సోదరులు సమ్మె చేస్తే ఒక్క నిమిషం కూడా వాళ్ళని పిలిచి ఎందుకు సమ్మె చేసిండ్రు అంటే ఒక నిమిషం కూడా అడగలేనటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రిని ఈ చొప్పదండి గడ్డ మీద, గంగాధర గడ్డ మీదకెళ్ళి బొంద పెట్టాల్సిన అవసరం మనందరి పైన ఉంది, మనందరి పైన ఉందని. మీకు 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. మీలో ఎంతమందికి వచ్చినాయి ఒక్కసారి చెప్పండి. రాని వాళ్ళు చేతులు ఎత్తండి, దయచేసి 2 చేతులు ఎత్తండి. ఒక్కరికి కూడా రాలేదు, ముచ్చట్లు చెప్పుకుంటూ పోతుంది.